పెద్ద హీరోలు నాకు తోడుగా ముందు అండగా వాళ్ళ భుజాల మీద వేసుకుని నడిపించిన ఈ సినిమాకి ధైర్యంగా మేము ఎందుకు వచ్చాను. నేను చాలా సంవత్సరాల తర్వాత వైజయంతి మూవీస్ ప్రతిష్టాత్మకంగా మిమ్మల్ని ప్రేక్షక దేవుణ్ణి అందరినీ మెప్పించి 2.5 గంటల సేపు గొప్ప వినోదాన్ని ఇద్దరు గొప్ప హీరోల నటన దృశ్యాన్ని గ్లామర్ని చక్కటి చిన్న మెసేజ్ని అందించే ఈ సినిమా 27 మీరందరూ చూసి ఆశీర్వదించాలని, వైజయంతి మూవీస్ మరింత ఉత్సాహంగా ముందుకి వెళ్ళటానికి నడిపించడానికి మా పిల్లలకి తగిన ప్రోత్సాహం మీరందరూ ఇవ్వాలని కోరుకుంటూ. ఆయన అలాగే ఉన్నారు, అశ్విని దత్ గారు ఎప్పుడు నాకు ఆఖర పోరాటం అప్పుడు ఎలాగే ఉన్నారు అలాగే ఉన్నారు. అదే ప్యాషన్, అదే సినిమా మీద ఇష్టం. దీంట్లో ఓన్లీ కొంచెం వచ్చి తేడా వచ్చింది ఏంటంటే ఆయనకి ఇప్పుడు హెల్ప్ కూడా ఉన్నారు, ఇద్దరు కూతుళ్ళు ఒక అల్లుడు, వీళ్ళందరూ ఆయనకి తోడుగా సినిమాని హెల్ప్ చేస్తూ ఉన్నారు. నాలో తేడా వచ్చింది ఏమి లేదని, టైంకి వస్తుందనేమో. దేవా క్యారెక్టర్ ఒక ఇంటర్నేషనల్ మాఫియా డాన్ క్యారెక్టర్గా తీసుకున్నాం అది, బట్ దాంట్లో ఒక వైలెన్స్ కానీ మాఫియా యాక్టివిటీస్ కానీ ఎక్కువ చూపించలేదు సినిమాలో. మోర్ ఆఫ్ హిస్ పర్సనల్ లైఫ్ చూపించాం, పర్సనల్గా ఎలా ఉంటాడు అనేది. అండ్ నాకు కొత్తగా ఉంది, జనరల్గా మాఫియా డాన్ అనగానే ఆ మాఫియా యాక్టివిటీస్ అవన్నీ చూపించాం. యా, అదే అనుకునే చేశాము. అండ్ అతని పర్సనల్ ఫ్రెండ్షిప్ విత్ దేవ్ దాస్, దట్ ఈస్ డాక్టర్ దాస్, ఆ పర్సనల్ ఫ్రెండ్షిప్, దేవాది పర్సనల్ ఫ్రెండ్షిప్, అందుకనే ఆఫ్కోర్స్ దేవదాస్ అని టైటిల్ కూడా వచ్చింది, దేవదాస్ అని. అండ్ ఈ పర్సనల్ ఫ్రెండ్షిప్ గురించి తీసిన సినిమా, ఒకళ్ళు ఒకళ్ళని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అనేది మెయిన్ పాయింట్ ఆఫ్ ద ఫిలిం. అండ్ ఇది ఏదో పెద్ద సీరియస్గా ఒక ఇంటెన్స్గా తీసిన పాయింట్ కాదు, చక్కగా నవ్వుతూ సరదాగా ఉంటుంది సినిమా బిగినింగ్ నుంచి ఎండ్ వరకు. మీకు ఎప్పుడన్నా ఈ రాజు హిరాని ఫిలిమ్స్ చూస్తే, మొన్న వచ్చిన సంజు కానీ, దానికి వచ్చిన మున్నాబాయ్ ఎంబీబీఎస్ కానీ, అటువంటి సినిమాలు ఆ జానర్లో ఉంటుంది సినిమా, హోప్ఫుల్లీ. అది ఐ థింక్ కొంచెం ఆదిత్య శ్రీరాము చేసిన చిన్న మాయ. ఫస్ట్ నా పేరు దేవా అని పెట్టారు, దాని తర్వాత నాని ఏదో కృష్ణ అని పెట్టారు, బట్ సమ్ కృష్ణదాస్ అయ్యాడు, అది అక్కడ నుంచి దేవదాస్ అయింది. దేవదాస్ అయిన కానీ దేవదాస్ టైటిల్ బాగుంటుంది. అండ్ ప్లస్ మళ్ళీ దత్ గారికి సెంటిమెంట్ మొన్నే మహానటి వచ్చింది. అండ్ ఇవన్నీ, అండ్ దేవదాస్ అనే ఫిలిం, ఇట్స్ ఎవర్గ్రీన్ క్లాసిక్ ఫిలిం, ఏ లాంగ్వేజ్తో తీసినా క్లాసిక్. ఇమ్మీడియట్ రీకాల్ వాల్యూ కూడా చాలా బాగుంటుంది పెట్టుకుని, మరి రీకాల్ అనేది వస్తే ఏది బాగుంటుందని చెప్పి ఒక రాయల్ సెల్యూట్ బాటిల్ పెట్టాం ఎప్పుడు. ఎస్, బట్ మోర్ దెన్ దట్ ఇది వేరే రకంగా వచ్చింది, దానికోసం వచ్చిన ఇది కాదు. గ్రాఫ్ అంటే మీరు సినిమా చూడాల్సిందే అండి. దట్ దాసు వెరీ ఇన్నోసెంట్, ఒక హానెస్ట్ డాక్టర్, అతని లైఫ్లోకి అంటే పెద్ద అప్స్ డౌన్స్ ఏమీ లేకుండా సాఫీగా అందరిలాగే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లాగే సాగిపోతున్న ఒక లైఫ్లోకి అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరూ లైఫ్లో చూడలేని ఒక వ్యక్తి, వాడికి మాత్రమే ఫ్రెండ్గా వస్తే వాడి లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్ ఏంటి, వాడు దానికి ఎలా రియాక్ట్ అయ్యాడు అన్నది దాసు క్యారెక్టర్. మీ ముందేరేమో కానీ డాక్టర్లు అందరూ బాగానే వేస్తారని నేను అనుకుంటున్నాను. ఏదండి అది ఆన్ స్క్రీన్ అయినా చూపించకపోతే ఎలా నిజాన్ని నిజంగా
సో యా అది బేసిక్గా జరిగింది ఏంటంటే నేను మామూలుగా నా నేను ఫోన్ ఎక్కువ వాడి ఉండొచ్చు బట్ డెఫినెట్గా నాకు సార్ పక్కన ఉన్నప్పుడు మాత్రం అలాంటి డేర్ ఎప్పుడు చేయలేదు. ఈ స్వప్న వాళ్ళు వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలన్నీ విని నాకు సార్ కూడా సాలిడ్గా అది నాకు ఒక చిన్న వీడియో చేస్తారు, ఆ వీడియో వైరల్ అయిపోయింది. అది ఆ తర్వాత అందరూ ఐ అగ్రీ అని ట్విట్టర్లో రానా రక్కులు అందరూ స్టార్ట్ చేయడం వల్ల ఇది నా మీద ఒక నిందలాగా తయారైపోయింది. కొంత నిజం సార్, మొత్తం నిజం కాదు. మేకింగ్ వీడియోస్ అన్నీ కనుక చూస్తే అండి, రెండు మూడు ఫోన్ల మీద ఉన్న క్లిప్లు దొరకడం పెద్ద కష్టమేం కాదు. డెఫినెట్గా నాకు సార్ ఫోన్ మీద ఉన్న క్లిప్లు కూడా దొరుకుతాయి, మేము ఒకసారి వెతికితే దాంతో ఇంకో వీడియో క్లిప్ కూడా చేయొచ్చు మేము. అయితే ఓకే, థ్యాంక్ యూ. ఆడియో ఫంక్షన్ నేను ఒక్కడే కాదు కదా, అందరూ చేశారు కదా. కొత్తగా కోసం ఇంట్రడక్షన్స్ బాగుంటాయి, మాకు నాలుగు క్యారెక్టర్లు ఉన్నాయి, నాలుగు క్యారెక్టర్లు ఇంట్రడ్యూస్ చేయాలి, బాగుంటాయి. రెగ్యులర్ ఆడియో ఫంక్షన్లో కాకుండా కొంచెం పెప్పు ఒక జోష్ ఉంటుందని చెప్పి అంతే. ఈ సినిమాలోనా కొంచెం లేజీగా ఉన్నా దాని తర్వాత సెట్ అయిపోయింది. ఎందుకంటే నేను లేజీ అనేది ఒక రీజన్ అంటే ఇట్స్ లాట్ ఆఫ్ ప్రెషర్. నాని, నేను, రష్మిక, ఆకాంక్ష, అలా కాకుండా మురళీ శర్మ, ఇది అందరూ ఆల్ నోన్ యాక్టర్స్, ఆల్రెడీ సెలబ్రేటెడ్ యాక్టర్స్. వాళ్ళందరినీ బ్యాలెన్స్ చేస్తూ ప్రతి సీను బ్యాలెన్స్ చేయాలి, ఎస్పెషలీ నాని మధ్యన నా మధ్యన ఉన్న సీన్స్ కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలి. ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్ ఫర్ అ డైరెక్టర్ అండ్ లాట్ ఆఫ్ ప్రెషర్. ఆ ప్రెషర్లో కూడా బ్రేక్ అవ్వకుండా లాస్ట్ మినిట్ వరకు చేశాడు. లేజీ అంటే నేను ఒకటే ఒక రీజన్ ఎందుకు అంటున్నానంటే, సినిమాని మొన్నే చూసాం 2 డేస్ బ్యాక్, అది ఒక నెల రోజుల క్రితం చూపించుంటే దిస్ వుడ్ హ్యావ్ బీన్ వెరీ గుడ్, ఆల్సో వెరీ నైస్. నాట్ ఇది శ్రీరామ్ కోసమే కాదు, దిస్ ఇస్ ద రిక్వెస్ట్ టు ఆల్ డైరెక్టర్స్. ఐఎమ్ నాట్ జస్ట్ సేయింగ్ టు శ్రీరామ్, అప్పుడు అశ్వినిదత్ లాంటి ప్రొడ్యూసర్స్కి వాళ్ళకి, అశ్వినిదత్ గారు లాంటి ప్రొడ్యూసర్స్కి వాళ్ళకి ఈజీ అవుతుంది ఇట్స్ జాబ్. ఒక 10 సార్లు చూసుకుని ఆడియన్స్లోకి వెళ్ళే ముందు దానికి ఏమన్నా కొంచెం ఇంకా మార్పులు, యూ కెన్ మేక్ ఇట్ బెటర్ ఇట్ అనేది అవకాశం ఉంటుంది. జస్ట్ 3 డేస్ బిఫోర్ ఇస్తే అవ్వదు. దట్ ఈస్ ద ఓన్లీ రిక్వెస్ట్ శ్రీరామ్, యూ షుడ్ ఫాలో దట్ ఇన్ ద ఫ్యూచర్. రష్మి గారు మాట్లాడే ముందు నేను ఒక విషయం చెప్తాను, ఇందాక చెప్పడం మర్చిపోయాను. నేను మొన్న ఎక్కడో ఆడియో ఫంక్షన్లో కూడా మాట్లాడుతూ ఎక్కడో తెలియకుండా గుండమ్మ కథని రిఫర్ చేశాను. అది ఎందుకు రిఫర్ చేశాననే దానికి చెప్తా. గ్లామర్ కింగ్ నాగార్జున గారిని మనం 8 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. దాదాపు నానిగారు వచ్చి ఐ థింక్ 10 ఇయర్స్, 7 ఇయర్స్, 8 ఇయర్స్ అయింది. ఆయన వచ్చిన తర్వాత అసలు టోటల్ ట్రెండ్ మార్చేశారు. ఆయన టోటల్గా సినిమాలు ఎంటర్టైన్మెంట్లోకి తీసుకెళ్ళిపోయి ఎంటర్టైన్మెంట్లోనే హై రేంజ్కి తీసుకెళ్ళి, నేను ఈ ఇద్దరిని ఈ కథ ఈ లైన్ చెప్పినప్పుడు వీళ్ళిద్దరిని కలపాలనుకున్నప్పుడు నేను ఊహించిందండి. ఎన్నో మల్టీస్టారర్స్ నేను తీశాను, 5-6 విజయ ప్రొడక్షన్స్ తీశారు, ఆ తర్వాత రామానాయుడు గారు, ఎంతోమంది తీశారు, కృష్ణ సోమన్ బాబు గారు ఎక్కువ సినిమాలు చేశారు. అయితే ఎప్పటికీ ఒక గుండమ్మ కథలాగా రామారావు గారు నాగేశ్వరరావు గారు కలిసి చేసిన ఆ విధానం, ఆ బాడీ లాంగ్వేజ్, వాళ్ళు పండించిన సీన్స్, ఇన్ని సంవత్సరాల తర్వాత నేను ఈ ఇద్దరు హీరోల మధ్య చూశాను. అందుకే గుండమ్మ కథలాగా గొప్ప సినిమా అవుతుందని చాలా ధైర్యంగా ఉంది. నెక్స్ట్ మా హీరోయిన్ అంటే నా క్యారెక్టర్ వచ్చి చాలా సింపుల్గా గర్ల్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్ ఉంది. చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి క్యారెక్టర్లో, కానీ ఫిల్మ్ చూసిన తర్వాత మీకే అర్థమవుతుందండి.
ఆయన మీరు ఒకసారి సెట్మెంట్ చూడాలి. ఆయన ఈవెన్ మో యంగర్ అండ్ ఆయన ఎప్పుడు ఇఫ్ ఇస్ ఆయన సెట్మెంట్ చూస్తే ఎప్పుడు ఖాళీగా అంటే ఈవెంట్ కార్నర్కి వెళ్ళి కూర్చోవటం అట్లా ఉంటారు, అక్కడే కూర్చుంటారు, యాక్టివ్గా ఉంటారు, మాట్లాడుతుంటారు. సో ఎప్పుడు ఆ ఫీలింగ్ ఇవ్వాల సెట్ మీదకి వచ్చినాక ఆ భయపెట్టడం కానీ అలా ఉండదు. వెరీ అంటే మోస్ట్ కంఫర్టబుల్ యాక్టర్స్. సో అసలు ఆ ప్రాబ్లం ఎప్పుడు రాలేదు. ఆబ్వియస్లీ అంటే ఫర్ మీ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకునే ఛాన్స్ రావడమే ఐ ఫీల్ వెరీ లక్కీ అని, బికాస్ ఐ గ్రోన్ అప్ వాచింగ్ హిస్ ఫిల్మ్స్ అండ్ బిగ్ ఫ్యాన్. థియేటర్ బయట లైన్లో నుంచి చూశాను. అట్లీస్ట్ నాకు సార్ నా సినిమాలు చూసిందంతా ఆయన క్యూబ్లోనో చాలా కంఫర్టబుల్గా చూస్తుంటారు. నేను బయట థియేటర్లో టికెట్ల కోసం కొట్టుకుని మరి చూశాను ఆయన సినిమాలు. సో ఆయనతో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకోవడం ఐ రియలీ ఫీల్ లక్కీ అండ్ యా ఇట్ వాజ్ ఎన్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ నాకు సార్ ఏదన్నా సరే ఓపెన్గా చెప్పేస్తారు, నచ్చినా నచ్చకపోయినా ఏదైనా సరే. సో సినిమా అయిన వెంటనే లాస్ట్లో ఆయన రఫ్ ఎడిట్ చూసినప్పుడు సినిమా గురించి కానీ యాక్టింగ్ గురించి కానీ ఆయన చెప్పిన మాటలు నేను ఎప్పటికీ మర్చిపోలేదు. అది వేరే కెమిస్ట్రీ అండి, ఇది వేరే కెమిస్ట్రీ. దీనిలాగా ఎంజాయ్ చేస్తా, దానిలాగా ఎంజాయ్ చేస్తా. రియల్ లైఫ్లో చీర్స్లో అలాంటి టైం వేస్ట్ చేయమండి, వేస్ట్. అది ఊరికి అది ఫార్మాలిటీ చీర్స్ అనేది. ఒకసారి మొదలెట్టిన తర్వాత ఇంకా ఆపకుండా ఉండదు. ఇది బాగుంది యాక్చువల్లీ, ఇది రైమింగ్ వచ్చింది. బ్రహ్మాండంగా ఉందండి. మోస్ట్ నా లైఫ్లో కల్లా మోస్ట్ హెక్టిక్ వీకెండ్ ఇప్పుడు నా కళ్ళ ముందు ఉంది. అంటే ఇన్ని రోజులు ఐ థింక్ వైజయంతి మూవీస్తోనే నాకు అలా సెట్ అవుతుంది అనుకుంటా. లాస్ట్ టైం ఎవడే సుబ్రహ్మణ్యం చేసినప్పుడు కూడా రిలీజ్ టైంకి అన్ఎక్స్పెక్టెడ్గా ఇంకో సినిమా వచ్చి పడింది సేమ్ రిలీజ్ రోజు. ఈసారి దేవదాస్ రిలీజ్ టైంకి నా బిగ్ బాస్ ఫినాలే ఉంది. సో మోస్ట్ స్ట్రెస్ఫుల్ వీక్ అంటే ఇదే, అట్ ద సేమ్ టైం మోస్ట్ ఎక్సైటింగ్, మోస్ట్ నెర్వస్, అంటే ప్లస్లు మైనస్లు అన్నీ కలుపున్న వీక్ అనమాట ఇది. ఈ వీకెండ్ అయిపోతే, ఈ సండే వచ్చే సండే కనుక అయిపోతే నిజంగా గాలి పీల్చుకోవచ్చు నేను. డెఫినెట్గా కొన్ని రోజులు ఎక్కడికైనా కాశీకో అలా కొన్ని రోజులు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. నేను యాక్టర్నండి, నాకు యాక్టింగే బాగుంటుంది, నాకు సినిమాలే బాగుంటాయి. బట్ తీసుకున్న జాబ్ని మాత్రం 100% చేస్తా అదేదైనా సరే. ఎందుకండి? ఏదండి ఇంకో దాంట్లోనా చూద్దాం, లైఫ్ ఎట్ తీసుకెళ్తుందో తెలియదుగా. ఇది నేను అనుకోలేదు జరిగింది, ఇప్పుడు నేనేమో అనుకోవట్లేదు, ఇంకోటి ఏమో జరుగుతుందేమో చూద్దాం. అంటే అలా నేను ఎప్పుడు డిఫరెన్షియేట్ చేయలేదండి. అక్కడ నా ఒక సింగిల్ స్టార్ హీరో అయితే మల్టీ స్టార్ హీరో అంటే ట్రీట్ చేయడానికి సినిమా షూట్ చేసేటప్పుడు అంటే మల్టీ స్టార్ అన్నప్పుడు ఇంకా ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఇద్దరు ఇంకా సూపర్ పర్ఫార్మెన్స్ చూడొచ్చు. సో ఐ థింక్ ఇట్స్ మోర్ బెటర్, నాకు ఐ ఎంజాయ్ దాట్. అంటే యా అంటే బేసిక్గా ఎప్పుడైతే ఫస్ట్ ఒక లైన్ అయితే విన్నామో అది విన్నాక లాట్ ఆఫ్ ఒక ఆల్మోస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ మంత్స్ నీకు వచ్చినానండి ఆన్ ఎంటైర్ థింగ్. అంటే భూపతి రాజు గారు, సత్యానంద్ గారు అండ్ దేవర్ అలాంగ్ విత్ అస్ ఆయన వాళ్ళు హెల్ప్ చేశారు. సో మా టీంతో పాటు కూర్చొని ఒక ఆల్మోస్ట్ ఒక 3 to 4 months వర్క్ చేశాను. సో వర్క్ చేసి హోల్ స్క్రిప్ట్ని ఓన్ చేసుకున్నాకే షూట్ చేయగలిగాను. లేకపోతే చాలా తక్కిన ఆన్సర్ చెప్పలేను దానికి. ఫస్ట్ జాబ్ ఇన్ దిస్ ఫిల్మ్, నథింగ్ యాజ్ సచ్ అండి, ఏం అనిపించలేదు. కాదండి, అబ్సల్యూట్లీ కాదండి. ఏ సినిమా రీమేక్ కాదండి. యా అబ్సల్యూట్లీ కాదండి, ఒరిజినల్ స్క్రిప్ట్. ఫ్రెండ్షిప్ కోర్ పాయింట్ అండి. మేము కాకుండా అని కాదు, ఫ్రెండ్షిప్ ఇస్ అ కోర్ పాయింట్ అండ్ ఒక చిన్న సబ్ టెక్స్ట్ ఉంటుంది, అది సినిమా చూస్తేనే బాగుంటుంది ఇక చెప్పే. ఏంటండి ఫ్లాష్ బ్యాక్లు ఎన్ని ఉంటాయా?
మీరు ఎట్లా అడిగారు సార్ పాటలు ఎన్ని ఉంటాయని అంటే అడిగారు ఎలా చెప్తారంటే ఫ్లాష్ బ్యాక్ ఎన్ని ఉంటాయి అంతే నేను మీ నాకు గుర్తు రావట్లే ఎన్ని ఉంటాయో బట్ నాన్నగారు పుట్టినరోజు నెల కదా సింపుల్ ఇది లేదండి పాలిటిక్స్ మీరు అనుకుంటున్నారు నేను అనుకోవట్లే లేదండి కేటీఆర్ ఫ్రెండ్గానే ఉంటాం బెటర్ ఇది వద్దు రామ్ ఫ్రెండ్గానే ఉంటే ఆయన ఓకే ఈ సినిమాలోనా నాకు బాగా నచ్చిన సాంగ్ ఏమో ఏమో అని ఒక పాట ఉంది అది నాని మీదకి ఇచ్చేసారు అది ఒకటి చాలా జెలసీగా ఉంది జెలసీగా ఫీల్ అవుతున్నా బట్ ఇట్స్ అ బ్యూటిఫుల్ సాంగ్ సిట్ శ్రీరామ్ నానిను రష్మిక మీద తీశారు ఆ పాట అండ్ అది బాగా నచ్చిన పాట దాని తర్వాత వారు వీరు అనే ఒక పాట ఉంది టూ సాంగ్స్ అండ్ ఒక పక్కన నా పక్కన అందమైన అమ్మాయి ఉంది ఆ పాటలో అంటే మధ్యలో ఉన్న ప్రాబ్లం వచ్చిందా చేసే సినిమాలు బట్టి ఈ మధ్యన కొంచెం డీ గ్లామరైజ్ రోల్స్ అటువంటి అన్నీ చేశాను సో చేసే సినిమాలు బట్టి మారుతూ ఉంటుంది అండ్ ఆల్సో ఇంత ఈ సినిమాలో కూడా ఇంత యూత్ఫుల్గా ఇంత యంగ్గా కనపడ్డానంటే ఐ హ్యావ్ టు సే ఆదిత్య శ్రీరామ్ ఇంత బాగా తీశాడు సినిమా అంటే ఆయన జోడి శ్యామ్ అండ్ శ్యామ్ ఈజ్ ద బిగ్గెస్ట్ కాంట్రిబ్యూటర్ ఫర్ అవర్ ఫిలిం చాలా సైలెంట్గా ఉంటాడు అండ్ ఆదిత్యను ఆయన కూర్చుని చాలా ప్లాన్ చేసుకుని షార్ట్స్ కానీ లైటింగ్ కానీ ఆఖరికి మేము వేసుకునే బట్టల స్కీమ్ కానీ కలర్ స్కీమ్ కానీ వాళ్ళందరూ పర్ఫెక్ట్గా చేశారు అండ్ ఐఎమ్ మోర్ దెన్ ఎనీబడి హియర్ ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ శ్యామ్ అగైన్ ఫ్యూచర్ బికాస్ అంత సినిమా చూస్తే మీకు అలా అనిపిస్తుంది వెంటనే అంత చక్కగా తీశాడు థ్యాంక్ యూ శ్యామ్ ఫర్ దాట్ ఇందాక నాని అన్నాడు కదా లైఫ్ ఎటు తీసుకుపోతే అటు వెళ్తున్నాను అలాగే డెఫినెట్గా రెండు ప్రాజెక్ట్స్ కూడా చాలా మంచి ప్రాజెక్ట్స్ సో మూడు మల్టీ స్టారర్స్ అలా కుదిరినాయి అండ్ వెరీ హ్యాపీ ఐ థింక్ ఫన్నీయెస్ట్ మూమెంట్ ఐ థింక్ హీ హెల్ప్ మీ అ లాట్ during the scenes because I still remember I was juggling with the lines and I was trying to say it loud but then Nag sir gave me a tip that you know don't say it loud say it in your mouth they'll sink it anyhow so that really worked for me and thank you sir for small tips but working with him is like a dream come true and sharing the screen with him is something else like I can't even express in words so yeah I'm really very fortunate and lucky no controversial questions both are I think gem of the persons and I think I love them both and they are extremely I would say different but they are most humble person I've worked with yeah indeed nani nizam cheppara nani రా తాగడం నేనే నేర్పానా నీకు ఆల్రెడీ తెలుసా నేను రా తాగను సార్ అంటే విత్ సోడా వాటర్ అందుకనే సోడా వాటర్ అని అడిగా నేను రా తాగుతాను నో వాళ్ళు కష్టపడి దాన్ని తయారు చేస్తే దాంట్లో సోడా వాటర్ ఎందుకు వేసుకునేది ఇఫ్ యు లైక్ ది వీడియో ప్లీజ్ లైక్ us and subscribe Tollywood Nagar.